డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. నమస్తే సురేష్ గారు. నమస్కారం అండి ఉషా గారు. అయోధ్యలో శ్రీరాముల వారికి జనవరి 22న ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. మనం అందరం వింటూ ఉన్నాం. ప్రత్యేకించి ఆ రోజుకి ఉన్న విశిష్టత ఏంటి అంటారు? ఆ రోజున ఎంచుకోవడానికి గల కారణాలు ఏంటి? ఉషా గారు చెప్పాలంటే మన అదృష్టం అని చెప్పుకోవాలి. ఆ ప్రాణ ప్రతిష్ఠకి సంబంధించిన ముహూర్తం గురించి మనం ఇక్కడ స్టూడియోలో కూర్చొని ఇద్దరం మాట్లాడుకోవటం ఒక అదృష్టం. ఎంతో పుణ్యం చేసింటే మనం దీని టాపిక్ గురించి మాట్లాడుకోవాలి. ప్రాణప్రతిష్ఠ జరిగే సమయంలో ఈ జనరేషన్లో మనం ఉండటం మన అదృష్టము. అందులో ఇంకా అదృష్టం ఏమంటే మన ఇద్దరం ఇలా కూర్చొని శ్రీరామచంద్రుడి గురించి స్టూడియోలో మాట్లాడుకోవటం ఇంకా అదృష్టము. అది ప్రాణప్రతిష్ఠ గురించి ఈ ముహూర్తం గురించి మాట్లాడుకోవటం అసలు అనేది నాకైతే నా జన్మలో పూర్వజన్మలో ఏదైనా చేసిన పుణ్యం ఉంటే ఆ అదృష్టం కొద్దీ ఈ జన్మలో ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాను అవకాశం ఉందని నేను అనుకుంటున్నానండి. లేకుంటే మనకి ఇలా అన్ఎక్స్పెక్టెడ్ దీని గురించి ఈ స్టూడియోలో కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉండదేమో ఎంతోమంది ఉండగా. అందులోనూ వాళ్ళకి ఆ రోజు పెట్టిన ముహూర్తం గురించి మాట్లాడుకోవటం అనేది ఇంకా అదృష్టం అన్నమాట. ఆస్ట్రాలజీ గురించి ఎన్నా చదివినా మాట్లాడుకున్నా అది మన నవగ్రహ దేవతలు ఎంతో పుణ్యాన్ని ఇస్తారండి. మన యొక్క కష్టాలన్నీ పోతాయి. అందుకని పంచాంగ శ్రావణం ఇవన్నీ చోటు ఇంపార్టెంట్. అందులో శ్రీరామచంద్రమూర్తికి ప్రాణప్రతి చేసే ముహూర్తం గురించి జస్ట్ అలా మాట్లాడుకోవటం అనేది మన అదృష్టం అని చెప్పేసి నేను భావిస్తున్నానండి. ఈ ముహూర్తం వచ్చేటప్పటికి జస్ట్ డేట్ చూద్దామండి. ఇది జనవరి 22, 2024. తర్వాత టైం వచ్చేటప్పటికి 12:20 నుంచి మధ్యాహ్నం నుంచి 12:30 PM ఈ మధ్యలో ఒక 10 మినిట్స్ మాత్రమే మెన్షన్ చేశారండి. తర్వాత డే వచ్చేటప్పటికి మండే సోమవారం రోజున ద్వాదశి మృగశిర నక్షత్రం గురించి అనమాట. ఇది పుష్యమాసం ఈరోజు నుంచి స్టార్ట్ అయిపోయినప్పటికీ పుష్యమాసం నడుస్తూ ఉంటుందంట. శ్రీ శుభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణంలో జరుగుతుంది. ఇది పంచానికి సంబంధించిన ముహూర్తం అనమాట. సో 1/1 మనం గనక తీసుకుంటే దీని యొక్క విశిష్టత ఏమంటే ఇందులో వాళ్ళు ఈ ప్రాణ ప్రతిష్ఠ చేసే ఎగ్జాక్ట్లీ టైం కూడా 1:24 మెన్షన్ చేశారు. చాలా మైన్యూట్ టైం కూడా పెట్టారనమాట. అందులో మధ్యాహ్నము 12:29 నుంచి 8 సెకండ్లకు ప్రారంభమవుతుంది. 12:30 నిమిషాల 32 సెకండ్ల వరకు కొనసాగుతుంది. టోటల్గా 1:24 దానికి అధ్యక్షులుగా ఇదంతా దగ్గరుండి జరిపించడానికి తర్వాత మన నరేంద్ర మోడీ గారి ఆధ్యతలు ఇది జరుగుతూ ఉందన్నమాట. సో వాళ్ళు దానికి ఏం చెప్పలేదు ముఖ్య అతిథులుగా ఉండేసి వాళ్ళ సమక్షంలో జరుగుతుందన్నమాట ఈ కార్యక్రమం. తర్వాత దీంట్లో వచ్చేటప్పటికి ఉత్తరాయణంలో జరుగుతుందన్నమాట. ఉత్తరాయణంకి సంబంధించి మనకి ప్రాణ ప్రతిష్ఠలు కానివ్వండి వివాహాలకు కానివ్వండి నా ఉపనయనాలకి చాలా ఉత్తమమైన పీరియడ్ అని చెప్పేసి ఇది ఆగస్టు సంక్రాంతి పండుగ తర్వాతే వస్తుంది కాబట్టి ఇది అందులో ఉన్నట్టు ఒక మంచి విశిష్టత. నెక్స్ట్ వచ్చేటప్పటికి ఆ రోజున పర్టికులర్గా సర్వార్థ సిద్ధి యోగం అని చెప్పేసి ఉందన్నమాట. ఇప్పుడు 22 జనవరిన సర్వార్థ సిద్ధిగా ఆ పేర్లు ఉండే సర్వ అర్థ సిద్ధి యోగ. ఎవరికైనా సరే ఎలాంటి ధర్మార్థ కామమోక్షాలకు సంబంధించి కానీ ఒక సంకల్పం తీసుకుంటే కనుక ఆ సంకల్పం నెరవేరుతుంది. అలాంటి మంచి రోజు ఆ సర్వార్థ సిద్ధి యోగం ఉందన్నమాట ఆ రోజున. అది ఎందుకు వచ్చిందంటే మృగశిర నక్షత్రం అది సోమవారం రావటంతో మృగశిర నక్షత్రానికి అధిపతి చంద్రుడు అది సోమవారం రావటం వల్ల ఆరుది మనకి సర్వార్థ సిద్ధి యోగంగా అవుతుంది అనమాట. నెక్స్ట్ అమృత సిద్ధి యోగం ఉంది అదే రోజున. ఆ రోజు మనం ఏదైనా పని కనుక చేస్తే ఆ పని యొక్క రిజల్ట్ అమృతంతో సమానంగా ఉంటుంది. లాస్ట్లో ఎండ్ ఒక అమృతం లాగా మనకు ఒక దాని యొక్క రిజల్ట్ వస్తుంది. సో సర్వార్థ సిద్ధి యోగం ఉంది ఆ రోజున, అమృత సిద్ధి యోగం ఉంది. ఇది కాకుండా ఇంకొకటి కూడా చెప్తారండి మనకి అభిజిత్ ముహూర్త అంటారు. ఇది ప్రతిరోజు ఉంటుంది అనమాట. ఇది శ్రీకృష్ణ పరమాత్మలు జనరల్గా కామన్గా వాళ్ళ భక్తులకి ఇచ్చిన ఒక వరం అనమాట. కొంత అందరూ చాలా విషయాల్లో జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకోవటం ఇవంతా కంబర్సం ప్రొసీజర్ అనమాట. అందులోని పూర్వకాలంలో అంత అవైలబిలిటీ ఉండేవాళ్ళు కాబట్టి అందరికీ సరిపడా ఏదైనా ఒక మంచి ముహూర్తం ఒక రోజులో ఉందా అని కనుక శ్రీకృష్ణ పరమాత్మ అడిగితే వాళ్ళు ఏం చెప్తారంటే అభిజిత్ ముహూర్తం అని మధ్యాహ్నం ఉంటుంది. ఆ టైము కనుక ఎవరైతే కనుక చేస్తే వాళ్ళ చప్పనిలో ఉన్న దోషాలు అనేవి విజయం సాధిస్తారు, అది మంచి ముహూర్తంగా కన్సిడర్ చేయొచ్చు అని చెప్పేసి శ్రీకృష్ణుడు గారు సెలవు ఇవ్వడంతో అది ప్రతిరోజు బుధవారం తప్ప ప్రతిరోజు అభిజిత్ ముహూర్తం అని ఉంటుంది. అది మధ్యాహ్నం ఉంటుంది అనమాట. సూర్యుడు వచ్చేస్తే బాగా ఉన్నతంగా ఉండేసి ఆ టైంలో మంచి జరుగుతుంది అని చెప్పనమాట. సో ఆ రోజున సర్వార్థ సిద్ధి యోగం ఉంది, అమృత సిద్ధి యోగం ఉంది, అభిజిత్ ముహూర్తం కూడా ఉందన్నమాట. ఇది కాకుండా ఆ రోజు ద్వాదశి తిథి వస్తుందండి. ఈ ద్వాదశి తిథికి అధిపతి విష్ణుమూర్తి. సో ఇది కూడాను ఒకటి కలిసి వస్తుంది అనమాట. ఇది కాకుండా ఈ స్పెసిఫిక్లో ఆ రోజున ఏమవుతుందంటే మనకి కూర్మ ద్వాదశి అని చెప్పేసి విష్ణుమూర్తి పదావతారాలు కూర్మ అవతారం ఒకటి అనమాట. ఈ కూర్మ అవతారం మన అందరికీ తెలిసే ఉంది. మందార పర్వతాన్ని మనకి సాగర మదనంలో రాక్షసులు తర్వాత దేవతలు అమృతం గురించి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ కవ్వానికి మందార పర్వతం కింద కవ్వం అనుకుంటే దానికి గుత్తిలాగా వచ్చేటప్పటికి ఒక తాబేల్ కూర్మం వచ్చేసి ఆకారంలో ఉండి విష్ణుమూర్తి రక్షిస్తారు. అప్పుడు వచ్చేటప్పటికి మనకి అమృతం వస్తుంది కాబట్టి ఆ కూర్మానికి ఆ రోజున సింబాలిక్గా ఈ దేవతలందరూ కలిపేసి ఆ రోజుకి విశిష్టమైన రోజుగా జరుపుకుంటూ ఉంటారనమాట. ఈ విధంగా వచ్చేటప్పటికి ఆ రోజు ఎప్పటికీ కూర్మ ద్వాదశి కూడా అది కూడా విష్ణుమూర్తికి సంబంధించిన
రోజు అనమాట. ఇవి కాకుండా నేను మామూలుగా ఆ రోజు లగ్నం చార్ట్ చూశాను అనమాట. చూస్తే ఇది ఒక బ్యూటిఫుల్, ఏం చెప్పాలంటే ఒక ఉత్తమాతి ఉత్తమమైన హోరోస్కోప్ చక్రం అని చెప్పుకోవాలి. ఒకటి ఆ రోజు లగ్నం మేష లగ్నం అండి. ఓకే, అది మేష లగ్నంలో సూర్యుడికి బాగా ఇష్టమైన లగ్నం అనమాట, ప్లేస్ ఉచ్చ స్థానంలో ఉండే లగ్నం అని చెప్పుకోవాలి. ఇంకొకటి బాగా ఇంట్రెస్టింగ్ అనిపించే, 10వ స్థానంలో వచ్చేటప్పటికి మనకి రాచరికము, ప్రమోషను, ప్రొఫెషను ఇవన్నీ వృత్తికి సంబంధించిన, ధర్మానికి సంబంధించి, అధికారానికి సంబంధించిన రాజ్యస్థానం అంటారు 10వ స్థానంలో. ఈ 10వ స్థానంలో ఆ రోజున శుక్రుడు చాలా చాలా బలంగా ఉన్నాడు అనమాట. నేను చూశాను మనకి షడ్బలం అని చెప్పేసి 7 గ్రహాలకి ఏ గ్రహం బాగా బలంగా ఉందంటే ఆ రోజున సూర్యుడి గ్రహం చాలా బలంగా ఉందన్నమాట. సో అది కూడాను వాళ్ళు రాజ్యస్థానంలో సూర్యుడు ఉండటంలో దిగ్బలం అంటారు అనమాట. దాంతో సూర్యుడు బెస్ట్ ఆఫ్ బెస్ట్ రిజల్ట్ ఇస్తారనమాట. సో ఒక రాజుకి సూర్యుడు ఉచ్చ స్థానంలో ఉంటే రాజుకు బాగా సపోర్ట్ చేస్తూ ఉంటారనమాట. మనకేం చెప్తారంటే శ్రీరామచంద్రమూర్తి రావణుడితో యుద్ధం చేసే టైంలో వాళ్ళకి 10 తలలు ఉంటాయి రావణుడికి. శ్రీరామచంద్రమూర్తి ఎన్ని బాణాలు వేసినా కానీ ఒక తల పోవటం, మళ్ళీ ఇంకో తల రావటం, ఒక తల పోవటం మళ్ళీ తల రావటం జరుగుతూ ఉంటాం. కానీ పర్టికులర్ టైంలో శ్రీరామచంద్రమూర్తికి నీరసపడిపోతారు అనమాట. సో వాల్మీకి మహర్షి వచ్చేసి శ్రీరామచంద్రమూర్తికి ఆదిత్య ఉదయ స్తోత్రాన్ని చెవిలో ఉపదేశిస్తారనమాట. ఆ మంత్రబలంతో, సూర్యుని యొక్క బలంతో మళ్ళీ శ్రీరామచంద్రమూర్తికి బలం వచ్చేసి రావణాసురుడిని వధిస్తారనమాట. సో అందుకని చెప్పేసి శ్రీరామచంద్రుడికి, తర్వాత సూర్యుడికి, ఆ తర్వాత ఈ రాజ్యాభిషేకంలో ఈ ఆ రోజున 10వ స్థానంలో సూర్యుడు ఉండటానికి అన్నిటికీ కోరిడిగా మనం చేసుకుంటే కనుక ఒక రాజుడికి కావాల్సిన బెస్ట్ ఆఫ్ బెస్ట్ ముహూర్తం అని చెప్పేసి మనం అనుకోవాలన్నమాట. ఇంకొకటి కూడా ఉందండి, ఇందులో 10th లార్డు 11th లో ఉన్నారండి. 10వ స్థానాధిపతి లాభస్థానానికి వెళ్ళిపోయారంట. అది కూడాను శని, ఆయన కూడాను బెస్ట్ ఆఫ్ బెస్ట్ ప్లేస్లో ఉన్న మూల త్రికోణ స్థానంలో ఉన్నారన్నమాట. ఈ విధంగా చూసుకుంటే మూన్ వచ్చేటప్పటికి ఉచ్చ స్థానంలో ఉన్నారు, మైండ్ చాలా బాగుంటుంది, తర్వాత అంటే సుభిక్షంగా ఉంటుంది, తల్లిలాగా ఒక ప్రొటెక్టివ్గా ఉంటుందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పుడు సూర్యుడు వచ్చేటప్పుడు 10th హౌస్లో మంచి స్ట్రాంగ్గా ఉండటం వల్ల రాజుకు కావాల్సిన అధికారము, దర్పము, తర్వాత వచ్చేటప్పటికి ఆరోగ్యము, ప్రజల సుభిక్షత అంతా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇవి కాకుండా 10th లార్డు ప్లస్ లాభాధిపతి ఇద్దరు కూడాను ఓన్ హౌస్లో ఉండేసి మూల త్రికోణం ఉండటం చాలా బాగుంటుందని చెప్పుకోవాలి. ఇంకా మిగతా 3 ప్లానెట్స్ ఉన్నాయండి, అవి భాగ్యస్థానంలో ఉన్నాయన్నమాట. భాగ్యస్థానంలో ఏ గ్రహం ఉన్నా కానీ అవి మంచి చేస్తాయి అని చెప్పేసి ఆస్ట్రాలజికల్గా ఒక ఫండమెంటల్ రూల్ అనమాట. వీటితో పాటు గురుదృష్టి ఉందండి. గురుదృష్టి ఉండి ఇవి భాగ్యస్థానాన్ని చూడటం వల్ల భాగ్యం చాలా బాగా ఉంటుంది అని చెప్పేసి మనకి ఈ హారోస్కోప్ ఒక జనరల్ ఫండమెంటల్ అనాలిసిస్ చేయొచ్చండి. సో మీరు చెప్పినట్టుగానే ఏదేమైనా ఈరోజు చాలా ప్రతిష్టమైన రోజు, దాంతోపాటు ఈ తిథిలకు కూడా చాలా ప్రత్యేకమైన తిథులు అని చెప్పుకుంటున్నాం. కాబట్టి ఎవరైతే మేము ఇంట్లో ఉండి ఏమైనా చేయొచ్చా, ఆ రోజు ప్రాణప్రతిష్ట శ్రీరాముల వారికి జరగబోతుంది కాబట్టి అక్కడ దాకా వెళ్ళి చూసి తరించలేని వాళ్ళం మేము, ప్రస్తుతానికి ఈరోజు మేము ఏమైనా చేయొచ్చా, ఏం చేస్తే మంచిది, ఏ కార్యం తలపెట్టవచ్చు అని అడిగే వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఏం చెప్పొచ్చు సురేష్ గారు? ఇది నాకు కూడా పర్సనల్గా నేను కూడా ఏం చేయాలి అని క్వశ్చన్ అనమాట. మనందరం కూడా ఏం చేయాలి? జనరల్గా ఈ అక్షంతలు అందరికీ పంచుతూ ఉన్నారండి. అక్షంతలు కనుక మన దగ్గరికి, వాళ్ళ దగ్గర కనుక ఉంచుకొని ఉంటే ఆ రోజున ఆ అక్షంతలు వాళ్ళు కనుక, మన జనరల్గా సర్వార్థ సిద్ధి యోగం ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆస్ట్రాలజికల్గా ఆ రోజు మనం ఒక సంకల్పం తీసుకొని ఉదయాన్నే స్నానం కనుక చేసి, స్నానం చేసి ఓకే మంచి బట్టలు ధరించి దేవుడికి దండం పెట్టుకొని, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని అందరినీ దండం పెట్టుకొని మనం కనుక టెంపుల్కి వెళ్ళి నేను ఈ పని చేస్తున్నాను నన్ను అని కనుక ఆ పని కనుక స్టార్ట్ చేస్తే సర్వార్థ సిద్ధి యోగాలు సర్వార్థం వస్తుందని చెప్పేసి జనరల్గా మేము సజెస్ట్ చేస్తాం అనమాట. అయితే ఈ ప్రాణ ప్రతీక్ష టైంలో కనుక మనకి ప్రొఫెషన్కి రిలేటెడ్ ఏదైనా కనుక ఒక సంకల్పం తీసుకుంటే, అంటే ఉన్నతమైన ప్రమోషన్ రావాలని కానీ, లేదంటే రాజకీయ నాయకులు అయితే మంచి పదవి కావాలని కానీ, లేదంటే ఇంకా విధేయం చేయాలని కానీ, లేదంటే ప్రజలకు ఏమైనా సేవ చేయాలని కనుక ఈ టైప్ కనుక ఏదైనా ఒక సమాజానికి ఉపయోగపడే ఒక మంచి సంకల్పం తీసుకొని అట్లా తన ద్వారా ఆ సంకల్పం ద్వారా వీళ్ళు కూడా ఎదగాలని కోరుకుంటూ కనుక తీసుకొని ఆ టైంలో కనుక మనకి నక్షంతలు మనకి నెత్తినేసుకొని కనుక ఈ సంకల్పం తీసుకొని కొంచెంసేపు మెడిటేషన్ చేసుకొని శ్రీరామ రక్ష స్తోత్రం అనే స్తోత్రం ఉంటుంది, దాన్ని చదువుకొని లాస్ట్లో హనుమంతుని ద్వాదశ నామాలు కనుక చదువుకొని ఆ సంకల్పం తీసుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని చెప్పేసి నమ్మకండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, చాలామందికి హెల్ప్ అవుతూ ఉంటుంది. అండ్ ఈ వీడియో ఎంతోమంది అసలు ఎందుకు, ఏంటి ముహూర్త బలం ఏంటని తెలుసుకునే వాళ్ళందరికీ కూడా ఈ వీడియో హెల్ప్ అవుతూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరాముల వారి గురించి మీరు చెప్పినట్టుగానే ఈ వీడియో చేయడం మన అదృష్టం. ఇంకొకటి కూడా ఏం చెప్పారంటేనండి, నేను రీసెంట్గా ఉంటున్నాను ఈ సిజేరియన్ చేసుకోవడానికి, తర్వాత డెలివరీ, బేబీస్ ఇవంతా ఆ రోజున
ముహూర్తం ఎలా ఉంటుందని చెప్పేసి అడుగుతున్న ఫోన్ కాల్స్ కూడా వస్తున్నాయండి. సో నేనైతే ది బెస్ట్ ఆఫ్ బెస్ట్ ముహూర్తం అండి అని చెప్తారండి. ఇంకా అంతకుమించి దొరకదండి చూడండి, అసలు అది అంత అదృష్టం అండి. ఆ రోజు కనుక చేస్తే, ఆ రోజు సిజరియన్ కానీ వండింగ్ ప్లాన్ చేసుకుంటే కనుక బెస్ట్ ముహూర్తంలో అసలు మహారాజులు పుట్టిన పుట్టి తెస్తారండి వాళ్ళకి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి ఉషా గారు.